Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దువ్వాడ దూకుడు అచ్చెన్నకు ఈసారి కష్టమేనట. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కెంజారపు అచ్చెన్నాయుడు వరుసబెట్టి 2 సార్లు టెక్కల నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆయన 1996 నుంచి పాలిటిక్స్లో ఉంటూ పోటీ చేస్తూ వచ్చిన హరిశ్చంద్రాపురం 2009 జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో కనుమరుగు కావడం, అందులో కొంత భాగం టెక్కలలో కలిపేయడంతో అచ్చెన్న టెక్కలికి షిఫ్ట్ అయ్యారు. నిజానికి టెక్కలి అనాది నుంచి కాళింగల సీటు. హనుమంతు, అప్పయ్య దొర వంటి టీడీపీ సీనియర్ నేతలు ఆ సీట్లో గెలిచారు. 1994 ఎన్టీఆర్ టెక్కల నుంచి భారీ ఆధిక్యంతో గెలిచారు. ఆ తర్వాత ఆయన హిందూపురాన్ని ఎంచుకుని టెక్కలని వదిలేశారు. అలా అయ్యప్ప ద్వారా మళ్లీ గెలిచారు. ఆయనకంటే ముందు కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ నావావళి టీడీపీ నుంచి గెలిచారు. ఇక చూస్తే 2004 అప్పయ్య ద్వారా కాంగ్రెస్ నుంచి గెలిస్తే 2009 కాంగ్రెస్ టెక్కలి సీటును కైవసం చేసుకుంది. 2004 అప్పయ్య ద్వారా కాంగ్రెస్ నుంచి గెలిస్తే 2009 కొర్ల రేవతిపతి గెలిచారు. అయితే మధ్యలో ఆయన మరణించడంతో ఆయన సత్యమణి భారతి కూడా ఉప ఎన్నికల్లో గెలిచారు. అచ్చెన్నాయుడు విషయానికి వస్తే 2009 టెక్కల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వాటమి పాలయ్యారు. అయితే 2014 మాత్రం అచ్చెన్నాయుడు తొలిసారి టెక్కల నుంచి 8,387 ఓట్ల తేడాతో గెలిచారు. ఆయన సమీప వైసీపీ ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాస్కి 72,780 ఓట్లు లభించాయి. 2019 జగన్ వేవ్లో సైతం అచ్చెన్నాయుడు మరోసారి విజయం సాధించారు. ఈసారి ఆయన మీద వైసీపీ అభ్యర్థిగా పేడాడ తిలక్ పోటీ చేశారు. ఈసారి కూడా అచ్చెన్నకు దాదాపుగా 2014 మాదిరిగానే 8,545 మెజారిటీ లభించింది. ఇక 2024 మరోసారి అచ్చెన్న దువ్వాడ శ్రీనివాస్ తలపడబోతున్నారు. ఇక ఈ సీటు విషయంలో కాళింగల కన్ను ఉంది. ఆ సామాజిక వర్గం గత 2 దశాబ్దాలుగా ఈ సీటు తమ చేతుల్లో నుంచి జారింది అన్న కలవరంతో ఉంది. దాంతో అదే సామాజిక వర్గానికి చెందిన దువ్వాడకు ఇది ప్లస్ పాయింట్గా మారుతోంది అని అంటున్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడుకు నియోజకవర్గంలో అతిపెద్ద మండలమైన సంతబొమ్మాళి అండగా ఉంది. మిగిలిన చోట్ల వైసీపీకి ఆధిక్యత వచ్చినా అచ్చెన్నను కాపాడుతోంది ఈ మండలమే అని 2 ఎన్నికలు రుజువు చేశాయని చెబుతారు. ఇక లేటెస్ట్గా వచ్చిన శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే నివేదికలో ఈసారి అచ్చెన్నకు టెక్కలి టఫ్ ఫైట్గా మారుతోందని పేర్కొంది. హోరాహోరీ పోటీ జరిగే సీటుగా దీనిని సర్వేలో పేర్కొనడం జరిగింది. టీడీపీకి ఇదే జిల్లాలో అత్యధిక సీట్లు వస్తాయని చెప్పిన సర్వే టెక్కలిలో మాత్రం పోటాపోటీ అని తేల్చేసింది. దాంతో వచ్చే ఎన్నికలలో అచ్చెన్న గెలుపు కోసం చెమటోడ్చాల్సిందేనా అన్న చర్చ సాగుతోంది. దానికి కారణం గతంలో ఎన్నడూ లేని ఐక్యతను కాళింగులు చూపించడం, వారే నియోజకవర్గంలో అత్యధిక పాత్ర ఉండడం, సంతబొమ్మాళి మండలంలోనూ రాజకీయంగా మార్పులు రావడం వల్లనే అచ్చెన్నకు ఈసారి ఇబ్బందులు తప్పవా అన్న చర్చ ఉంది. అయితే టీడీపీ వేవ్ కనుక గట్టిగా ఉంటే ఇలాంటివి ఆ గాలికి కొట్టుకుపోతాయి.